దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేయనమండి. మనం బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి విషయాల ద్వారా ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క వృత్తాంతం, ఒక్కొక్క సందర్భం మన జీవితాల్లో మనకి అప్లై చేసుకునే విధంగా, మనకి పాఠం నేర్పే విధంగా బైబిల్ గ్రంథం ఉంది. అందుకనే ఈ గ్రంథాన్ని జీవ గ్రంథము అని అంటారు. ఈరోజు నేను దేవుని యొక్క వాక్యంలో యాకోబు తన యొక్క ఇంటి నుండి, తన యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర నుండి, మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఉండి తిరిగి తండ్రి ఇంటికి వచ్చేటంత వరకు జరిగినటువంటి యొక్క ఇతివృత్తాంతాన్ని మూడు వీడియోల్లో మీకు అందించబోతున్నాను. ఈ మొట్టమొదటి వీడియోలో నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి దేవుని యొక్క మాటలకు పేరు పెట్టదలిస్తే నేనేం టైటిల్ పెడతానంటే, పొమ్మన లేక పొగరాజబెట్టి అనే టైటిల్ పెడతాను. ఎందుకని ఈ టైటిల్ పెట్టాల్సి వస్తుందో మీరు పూర్తిగా వీడియో చూడండి. తప్పనిసరిగా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి వాక్యం ద్వారా మన జీవితానికి అవసరమైనటువంటి, ఉపయోగపడేటువంటి, ఖచ్చితంగా మన జీవితాలకి అప్లై చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలు ఇమిడి ఉన్నాయి, దాగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరికీ బాగా తెలుసు యాకోబు అనేటువంటి భక్తుడు. యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. యాకోబు తన స్వతహాగా మోసకరమైనటువంటి మనసు, మోసకరమైనటువంటి వాడు. అలాంటి మోసకరమైనటువంటి వాడుగా ఉండేటువంటి యాకోబు ఇస్సాకుకు కుమారుడు, ఏసావుకు తమ్ముడు. ఇలాంటి యాకోబు తన అన్నగారైనటువంటి ఏసావుతో గొడవ పడ్డాడు. ఒక కూర కోసం, చిక్కుడుకాయ కూర కోసం గొడవపడి తన యొక్క మరి జ్యేష్ఠత్వపు హక్కుని, అన్నగారి యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని కొనుక్కుని మోసం చేసి తాను మోసగారిగా మిగిలిపోయాడు యాకోబు. అలాంటి పరిస్థితుల్లో యాకోబుకి, ఏసావుకి తల్లి అనేటువంటి రెబ్కా యాకోబుని పిలిచి యాకోబుతో అంటుంది, యాకోబు నువ్వు నీ అన్నగారితో గొడవ పడ్డావు, నీ అన్న నిన్ను చంపేస్తాడు, ఆ విధమైనటువంటి కోపంతో ఉన్నాడు, కాబట్టి నువ్వు, నా సోదరుడు ఉన్నాడు లాబాను గారు మీ మేనమామ, అక్కడికి పారిపోనంది. అదే విషయాన్ని భర్తకు కూడా చెప్పింది ఏసావుకి. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి, యాకోబు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నువ్వు బయలుదేరి మేనమామ ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మేనమామ ఇంటికి పారిపో అని చెప్పి తల్లి చెప్పింది, మేనమామ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి తండ్రి చెప్పాడు. అంతేకాదు తండ్రి ఇంకా ఏమంటున్నాడంటే, మేనమామ ఇంటికి వెళ్ళి తన కుమార్తెలలో ఒక కుమార్తెను నువ్వు పెళ్లి చేసుకొని చెప్పి ఆజ్ఞాపించి ఈ యొక్క కుమారుడైనటువంటి యాకోబుని మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి పంపించాడు తండ్రి ఇస్సాకు. ఈ యొక్క ఇతివృత్తాంతాన్ని చూసినప్పుడు యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు చేసినటువంటి పని కరెక్టేనా అని మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పారిపోమని పంపించాడు, పెండ్లి చేసుకోమని పంపించాడు, ఇంకా నీ మానమావ దగ్గర కొంతకాలం ఉండిపో అని చెప్పి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో ఈ యొక్క యాకోబు మేనమామ ఇంటికి బయలుదేరడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పద్దనరాములో ఉండేటువంటి మేనమామ గ్రామం అయినటువంటి పద్దనరాము పొలిమేరలకు వెళ్ళేసరికి అక్కడ కొంతమందిని అడిగాడు, గొర్రెల కాపర్లని. ఈ ఊళ్ళో లాభాన్ అనే ఆయన ఉన్నాడట, ఉన్నాడా? వాళ్ళంతా చెప్పారు ఉన్నారు. ఆయనకు కూడా గొర్రెల మందలు ఉన్నాయి, ఈ ఊర్లోనే ఉంటాడు. బాగున్నాడు ఆయన? బాగానే ఉన్నాడు. వాళ్ళకు కూడా గొర్రెల మందలు ఉన్నాయి. అదుగు అదుగు చూడు, అమ్మాయి లాబాన్ గారు అమ్మాయే, అమ్మాయి లాబాన్ గారు కూతురే, గొర్రెల మందలు మేపుద్ది వస్తుంది కదా అని అనేసరికి యాకోబు లాబాని యొక్క కుమార్తె అయినటువంటి రాహేల్ను చూశాడు. రాహేల్ అప్పుడు గొర్రెల మందలు మేపుతుంది. చూసి ఫస్ట్ సైట్లోనే, మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు యాకోబు. ప్రేమలో పడిపోయి ఆ లాబాను కూతురు, మేనమామ కూతురైనటువంటి రాహేల్ను చూసి ప్రేమించేశాడు. ప్రేమించేసి వెంటనే ముద్దు పెట్టి ఏడ్చాడట. ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయో బైబిల్ గ్రంథాలు మనం చూద్దాం. ఆది కాండము 28వ అధ్యాయం నుంచి మనం ఈ యొక్క విషయాలన్నీ చూడగలం. 28, 29, 30,
పలు అధ్యాయాల్లో మనం చూడగలం. అయితే నేను చెప్తున్నటువంటి సందర్భం ఆదికాండం 29వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలిగెత్తి ఏడ్చెను. దేవునికి స్తోత్రం. మేనమామ గొర్రెలకు నీళ్లు పెట్టాడు, మేనమామ కుమార్తె అయినటువంటి రాహేలును ముద్దు పెట్టుకుని ఎలిగెత్తి ఏడ్చాడట. మనం అక్కడెక్కడ ఉంటూ ఉంటాం, ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని. మీరు విన్నారా ఎప్పుడైనా మాట? ఏమో ఆ మాటలో నిజమెంత ఉందో నాకు తెలియదు, కానీ నా ప్రియమైన బైబిల్ గ్రంథం అయితే చెప్తుంది దేవుని యొక్క సన్నిధిలో కన్నీటితో ఏడవాలని. ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవాలి, ఎక్కడ ఏడవకూడదు అక్కడ ఏడవకూడదు, ఏడిస్తే చులకనైపోతాం అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సహజంగానే మనం గ్రహించవచ్చు. ఈ యొక్క యాకోబు ఇక్కడ ఏడవలసిన పని ఉందా? ఎందుకు ఏడ్చాడు? దేవుని సన్నిధిలో ఏడవలసింది, అన్నగారిని మోసం చేసినందుకు ఏడవలసింది, తండ్రిని మోసం చేసినందుకు ఏడవలసింది. ఇక్కడ రాహేలు దగ్గర ఏడుస్తున్నాడు. ఉపయోగం ఏంటి? ప్రియమైనటువంటి వాళ్ళరా, పనిలో పని చెప్పేస్తా. దేవుని యొక్క వాక్యంలో ఉంది ఏడవమని. దేవునికి స్తోత్రం. ఏడ్చే మగాణ్ణి నమ్మొద్దు అని లోకం చెప్పొచ్చేమో, కానీ ఏడవడం దేవుని యొక్క సన్నిధిలో అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో విలాప ప్రవక్తనే ఆయన ఉన్నాడు. ఆయన కన్నీటి ప్రవక్త. విలాప వాక్యాలన్నీ ఆయన రాసినాయి. ఆయన యిర్మీయా. ప్రియమైనటువంటి వాళ్ళు అంతేకాదు, దావీదు అంటాడు నా కన్నీళ్లు నాకు అన్నపానములైను అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ దుఃఖతనములు తీరు వరకు, ప్రియమైనటువంటి వాళ్ళ పలు వచన భాగాలు దుఃఖమును గూర్చి, అంగలార్పు విద్యను గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాశారు. అంటే ఏడవడం అనేది బైబిల్ సిద్ధాంతం ప్రకారంగా నమ్మొచ్చా నమ్మకపోవచ్చా అనేదానికి ఒక కొలమానం కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, దేవుని యొక్క వచన భాగంలో చూసినప్పుడు యాకోబు పనికిమాలిన పని చేస్తున్నాడు. రాహేల దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఏడవలసిన పనేముంది? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకా ఇక్కడ నేను చెప్తున్నాను, ఈ రాహేలు తన యొక్క మేనమామ కుమారుడు అని తెలుసుకోగానే తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని పోయి నాన్న నాన్న లాభంతో చెప్తుంది, నాన్న ఇదిగో మన మేనమామ ఉన్నాడు కదా ఇస్సాకు, మన అత్తయ్య ఉంది కదా రెబ్కా, ఆ రెబ్కా మేనమామ అయినటువంటి ఇస్సాకు కుమారుడు యాకోబట వచ్చాడు మన ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసరికి ఆ ఇంటిలో ఉండేటువంటి ఆ లాభాను తన మేనల్లుడు కోసం పరిగెత్తుకుని వెళ్ళి కౌగిలించి ముద్దు పెట్టుకుని లోపలికి తీసుకొచ్చాడట మేనమామ అయినటువంటి లాభాను యాకోబుని. ఆ వచ్చిన భాగాలు చదువుతున్నాను. ఆదికాండం 29వ అధ్యాయము 13వ వచనం నుంచి. లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయెను. ఎంత ప్రేమ కనపరుస్తున్నాడు మేనమామ, ఎంత ఆప్యాయతను కనపరుస్తున్నాడు ఈ మేనమామ, ఎంత ప్రేమను కనపరుస్తున్నాడండి ఈ మేనమామ. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఇంటికి వెళ్ళిన తర్వాత లాభాను ఒక నెలపాటు ఏమీ ఈ యొక్క యాకోబుతో డిస్కషన్ చేయలేదు. ఒక నెలపాటు ఉన్నాడు. నెల తర్వాత అన్నాడు, బాబు నీకు నువ్వు వచ్చావు ఇక్కడ కొంతకాలం ఉంటానని అంటున్నావు, నీకు జీతం ఇవ్వాలనుకున్నాను, ఏం జీతం కావాలయ్యా అని అడిగితే యాకోబుకి మేనమామ రెండవ కుమార్తె అయినటువంటి రాహేలు మీద మనసు పడ్డాడు కదండి. పెద్ద కుమార్తె లేయా, రెండవ కుమార్తె రాహేలు, రాహేలు మీద మనసు పడ్డాడు కదండి. రాహేలు నుంచి పెళ్లి చేయమని అడిగాడు. అంతేకాదు, పెళ్లి చేయడం కోసం జీతం కూడా తనే చెప్పేశాడు. మామయ్య మామయ్య, నీ రెండో కుమార్తె అయినటువంటి రాహేల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా, 7 సంవత్సరాలు నీ దగ్గర పాలేరుతనం చేస్తాను మామయ్య అన్నాడు. పాలేరుతనం చేయడానికి ఇష్టపడిపోయాడండి ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం కోసం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రథమంగా యాకోబు తన వ్యక్తిగతంగా మోసగాడు. తన పేరులోనే మోసం అనేటువంటి పదం అర్థం వచ్చేటట్లుగా ఉంది. నేను ఇంకా అంటాను, యాకోబు తప్పు కంటే పెద్ద తప్పు ఎవరిదంటే యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకుది. మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇస్సాకుది ఖచ్చితంగా తప్పే ఇక్కడ. ఎందుకంటే
ఇస్సాకుకి వివాహం ఎలా జరిగింది? తన ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాము, యాకోబు తాతగారైనటువంటి అబ్రహాము ఇస్సాకుకి పెళ్లి చేయదలిచినప్పుడు అబ్రహాము తన యొక్క దాసుణ్ణి ఎలియాజర్ని పిలిచి, ఇదిగో నీవు మంచి అమ్మాయిని తీసుకుని నా కుమారుడైనటువంటి ఇస్సాకుకి నువ్వు సంబంధం తీసుకొస్తే పెళ్లి చేస్తానన్నాడు అబ్రహాము. ఆ విధంగా ఆత్మీయంగా జరిగింది ఈ యొక్క ఇస్సాకు వివాహం. ఎలియాజర్ వెళ్ళాడు, రిబ్కాని చూశాడు, తీసుకొచ్చాడు, ఆ యొక్క ఇస్సాకుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఎంతో ఆత్మీయంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి స్తోత్రం. కానీ తన వివాహం తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఎలా చేశాడో అలాగా తన కుమారుడైనటువంటి యాకోబు వివాహం చేయడానికి జ్ఞానంగా ఆలోచించడం లేదా ఈ ఇస్సాకు? ఈ ఇస్సాకు బుర్రపెట్టి ఆలోచించక్కర్లేదా? ఈ ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకురారా, నువ్వు పిల్ల కోసం వెళ్ళి పాలేరుతానం ఉండరా అని చెప్పి పంపించేటంత దిగజారుడు స్థాయికి, స్థితికి దిగిపోయాడు. ఏమని చెప్పాలి? అన్నదమ్ములిద్దరూ యాకోబు ఏసాబు గొడవ పడినప్పుడు ఇద్దరినీ కూర్చోపెట్టి, ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు మీరిద్దరు, నువ్వెవరు జ్యేష్ఠత్వ హక్కు కొనుక్కోవడానికి, నువ్వెవరు జ్యేష్ఠత్వ హక్కు అమ్మడానికి అని అనుండాల్సింది. లేదా పోన్లే నువ్వు అమ్మేశావు తను కొనేసుకున్నాడు ఇంకో ఊరుకోండి అనైనా అని ఉండాల్సింది. రెండూ అనలేదండి. తల్లి ఒరే ఆడు చంపేస్తాడరా నువ్వు పారిపో అంది. తండ్రి అన్నాడు, ఒరే నువ్వు వెళ్ళి మీ మేమన్మావ ఇంటికి వెళ్ళి పిల్లని పెళ్లి చేసుకురారా అన్నాడు. ఏమాత్రం ఇక్కడ ఆత్మీయత, ఆధ్యాత్మికత కనిపిస్తుందండి? వాళ్ళు ఇస్సాకే అవ్వచ్చు, అబ్రహాము కుమారుడే అవ్వచ్చు, యాకోబే అవ్వచ్చు, ఉన్నది ఉన్నట్టుగా వాక్యంలో మనము ధ్యానం చేయాల్సిన అవసరత ఉందా లేదా? పాలేరుతనం ఉండడానికి అంగీకరించడం యాకోబు తప్పు. అలాంటి యాకోబుని పాలేరుతనం ఉండడానికి కూడా సిద్ధపడిపోయి పంపించింది యాకోబు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు తప్పు. తప్పున్నారా ప్రియమైనటువంటి వాళ్ళరా? ఇక లాబాను తన దగ్గరకు వచ్చినటువంటి మేనల్లుడు యాకోబుని ఇక సకల చాకరీలు చేయించుకున్నాడండి. పాలేరుతనం పెట్టుకుంటే ఏం చేస్తారు? అన్నీ చేయించుకుంటారు. ఇక మూటలు మోయిస్తారు, సంచులు మోయిస్తారు. తన కూతుళ్ళైనటువంటి లేయాకి రాహేలకి బాడీగార్డ్గా ఉంచుకున్నాడు. ఆ కూతుల్ని ఎక్కడికైనా తీసుకురావాలన్నా తీసుకెళ్లాలన్నా డ్రైవర్గా ఉపయోగించుకున్నాడు. సకల చాకరీలు చేయించుకుని ప్రియమైనటువంటి వాళ్ళరా, 7 సంవత్సరాలు గతించిపోయింది. 7 సంవత్సరాల తర్వాత వివాహం చేయమని అడిగాడు యాకోబు. వివాహం చేసేసాడు. వివాహం చేసేసిన తర్వాత తన యొక్క రూమ్కి వచ్చినటువంటి ఆ పిల్లను చూసుకున్నాడు. ఆ పిల్ల ఎవరంటే లేయా. అప్పటికే లేయాను అనుభవించేశాడు యాకోబు. లేయా జబ్బు కళ్ళు కలిగింది. కానీ యాకోబు లేయాని గుర్తుపట్టలేనంత కళ్ళు మందమెక్కినాయి. నేను అంటాను యాకోబు కళ్ళు ఎక్కడ లేవు, నెత్తి మీద ఉన్నాయి. లేయాని చూసుకోక్కర్లేదండి, లేయాని చూసుకోలేదు రాహేలు అనుకుని లేయాని. ప్రియమైనటువంటి వారిలారా మనం గమనించాలి, ఇక్కడ లాబాను చేశాడు మోసం చేశాడు. యాకోబు మోసగాడే, యాకోబు ఖచ్చితంగా మోసగాడే. కానీ లాబాను యాకోబుని సైతం మోసం చేయగలిగినటువంటి జ్ఞానమున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, లబోదిబం అన్నాడప్పుడు ఈ యొక్క లేయాన్ చేసుకున్న తర్వాత ఇంకే అప్పుడు మేనమావ దగ్గరికి వెళ్ళి అన్నాడు. అప్పుడైనా బుద్ధి రావాలా? బుద్ధి వచ్చి పోవాలా ఇంటికి? బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి పోవాలా? యాకోబడినాడు, మామయ్య మామయ్య ఇంకో 7 సంవత్సరాలు చేస్తాను మామయ్య, పాలేరుతాను నీకు, ఇంకో 7 సంవత్సరాలు చేస్తాను, నీ చిన్న కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయి మామయ్య. ప్రియమైనటువంటి వాళ్ళ సిగ్గు లేకుండా మరి 7 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు లాబానింటి దగ్గర యాకోబు. అందుకోసం రాహేల్ని ఇచ్చి మరలా పెళ్లి చేశాడు. లేయా రాహేల్ని వివాహం చేసుకున్నాడు యాకోబు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగం, ఎంత బాధగా ఎంత భారంగా ఉందో యొక్క విషయాలు పరిశీలన చేస్తుంటే, యాకోబు ఎవరండి? సాక్షాత్తు విశ్వాసులకు తండ్రి అని పిలువదగినటువంటి, పిలవబడినటువంటి అబ్రహాము యొక్క మనవడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి, ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి అబ్రహాముకి మనవడు. అలాంటి వాడు సంచులు మోసాడు, అలాంటి వాడు పాలేరుతనం చేశాడు, అలాంటి వాడు నీచమైనటువంటి స్థితికి దిగజారాడు.
ఎందుకోసమంటే ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడం కోసం. నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఇక్కడ పరిశీలన చేయాలి. యాకోబు ఆ విధంగా ఉండడానికి గల కారణం ఏంటంటే యాకోబులో ఉండేటువంటి మోసపు మనసే. తగినటువంటి శాస్తి జరుగుతుంది, తగినటువంటి శిక్షను అనుభవిస్తున్నాడు యాకోబు. మరి 7 సంవత్సరాలు పలేర్తనం చేశాక రాహేల్ని పెళ్లి చేసుకున్నాడు. 14 సంవత్సరాలైంది ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరు పాస్టర్ గారు చెప్తే విన్నాను, జైల్లో ఒక వ్యక్తిని జైల్లో పెడితే 14 సంవత్సరాలు కనుక పెడితే లైఫ్ శిక్ష వేశారు అంటారట. లైఫ్ వేశారు అంటే యాకోబు యొక్క లైఫ్ అంతా కూడా, యాకోబు యొక్క జీవితం అంతా కూడా, ప్రాముఖ్యమైన 14 సంవత్సరాలన్నీ కూడా లాబాన్ దగ్గర పనివాడిగా, జీతగానిగా, పాలేరుగా, డ్రైవర్గా ఉండిపోయాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు గమనించాలి ఏమనంటే యాకోబు తన యొక్క కుటుంబ పరిస్థితులు నడవడం కోసం మేనమావ దగ్గరికి వెళ్ళి, మేనమావ మాకేదైనా నాకు ఈ మరి నేను ఏదైనా చేసుకుంటా నేను బ్రతకడం ఎలాగా అని అడిగాడు. అప్పుడు మేనమామ అయినటువంటి లాభాను, ఇదిగో గొర్రెల్లో 4 ఉన్నాయి నువ్వు తీసుకో అని అన్నాడు. దేవుడు అప్పుడు 4 ఉన్నాయే పుట్టించాడు గొర్రెల మందల్ని. ఆ తర్వాత మరలా లాభాన్ అన్నాడు, లేదు 4 కాదు పొడలున్నాయే మంద నువ్వు తీసుకో అని అన్నాడు. దేవుడు అప్పుడు ఆ గొర్రెలో పొడలున్న మందలే పుట్టించాడు. ఆ విధంగా యాకోబును ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే యాకోబును బట్టి కాదు, యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకును బట్టి కూడా కాదు, యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున. ఎందుకంటే నా దేవుడు మాట ఇచ్చి వెనుక్కు తీసుకునేవాడు కాదు, మాట మీద నిలబడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ యొక్క యాకోబు ఆ విధంగా దీవించబడ్డాడు. కారణం యాకోబును బట్టి మాత్రం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళది ఈ విధంగా ఎదుగుతూ ఉండగా లాబాను యొక్క కుమారులు చూశారు. ఇది లాబాను యొక్క కుమారులు చూశారు. లాబాను కుమారులు ఆలోచించుకున్నారు, వీడేంటి, ఈయన మనం ఎలాగైనా ఇక్కడ ఉంచకూడదు, ఈయన వేస్ట్ క్యాండిడేట్ కాడు, ఈయన మనం తప్పించేయాలి అని ఒక ఆలోచన బయలుదేరింది. బయలుదేరినప్పుడు లాబాన్ ఏం చేయాలి, మనసు విప్పి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా తాను తన యొక్క తండ్రి ఇంటికి పొమ్మనకుండా తన తండ్రి ఇంటికి తాను పారిపోయేటట్టుగా చేశాడు లాబాను. తన దగ్గరికి పారిపోయి ఇచ్చినటువంటి ఆ యొక్క యాకోబుని తండ్రి ఇంటి పారిపోయేటట్టుగా చేశాడు. ఏ విధంగా పారిపోయాడండి, ఎందుకు పారిపోయాడండి పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. ఏదైనా వాక్యమును ఆధారం చేసుకునే మనం ధ్యానం చేయాలి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ వచ్చిన భాగాన్ని బైబిల్ గ్రంథంలో చదివి వినిపిస్తున్నాను. ఆదికాండము 31వ అధ్యాయము 2వ వచనం. మరియు అతడు లాభాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. లాభాను ముఖ కవళికలు మారిని యాకోబును చూచినప్పుడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యాకోబు తను కష్టపడ్డాడు, తను పనిచేశాడు, తను నమ్ముకుని వచ్చాడు ఈ లాభానుని. లాభాను యొక్క ముఖ కవళికలు, ముఖంలో చూపు, ఆ మొదటిలో మరి ప్రేమించి ఎదురు వెళ్ళి ప్రేమించి హత్తుకుని స్వీకరించినటువంటి ఆ ప్రేమ ఏమైపోయిందో తెలీదు. ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అని చెప్పినటువంటి ఆ డైలాగ్ ఏమైపోయిందో తెలీదు. ఇప్పుడు లాబాను యాకోబుని చూస్తున్నాడు. ఆ ముఖమట ఇదివరకటి ముఖంలా లేదట. చూడండి, మరలా చదువుతున్నాను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. సింపుల్గా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అతని ముఖ కవళికలు మారినాయి, అతని చూపు మారింది, అతని మాట విధానం మారింది, అతని మాటలో డైలాగులో ఉండేటువంటి అర్థం, ఇముడి ఉన్నటువంటి భావం మారింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విషయాన్ని యాకోబు గ్రహించాడు. వెంటనే అనుకున్నాడు, ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండకూడదు, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ నిలబడకూడదు అనుకున్నాడు. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో ఫోనులు లేవు. ఒకవేళ ఉండుంటాం అయితే ఈ విధంగా జరిగి ఉండేదని అనుకుంటున్నాను. ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని లాబాన్ దగ్గరికి పంపించాడు కదా. ఫోన్లు ఉండుంటాం అయితే బ్రహంబల్ గారు ఆ తర్వాత తయారు చేశాడు, కానీ ఫోన్లు ఆ రోజుల్లో ఉండుంటాం అయితే ఇస్సాకు లాబానికి ఫోన్ చేసి ఉండేవాడు, బావా ఇదిగో నేను మీ బావనే ఇస్సాకుని మాట్లాడుతున్నాను,
మరి నా కొడుకు యాకోబు నీ దగ్గర పంపించాను ఎలా ఉన్నాడు అంటే లాబాన్ ఈ విధంగా చెప్పుండేవాడు, బావా ఏంటి బావా నీకు ప్రేమించడం తెలియక నీ కుమారుని ఎలా చక్క పెట్టుకోవాలో తెలియక నీ కుమారుడు పాడైపోయాడు, నా దగ్గరకు వచ్చాడు, ప్రేమ రుచి చూపిస్తున్నా, నా దగ్గర బాగున్నాడు బావా, నా దగ్గర చాలా బాగున్నాడు, ఇదిగో నా దగ్గర నీ దగ్గర గొడవలు పడ్డాడేమో, నా దగ్గర చాలా పద్ధతిగా ఉన్నాడని చెప్పి చెప్పుండేవాడు. అంతేగా ఇంకే ఏమని ఉండేవాడంటే, బావా నీ దగ్గరికి మరలా నీ కుమారుని పంపించేటప్పుడు చక్కగా మేళిమి బంగారంలా చేసి పంపుతాను అని ఉండేవాడు. ఎందుకంటే చాకరీ చేయించుకుంటున్నాడు కదా, మూట్లు మోయించుకుంటున్నాడు కదా. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి పని చేయించుకున్నప్పుడు యాకోబులో ఉన్న మోసం కనిపించలేదు. యాకోబుని ఎప్పుడైతే పంపించేయాలి, నేను వెళ్ళు అని అనకుండా తనకు తాను వెళ్ళిపోవాలి అని అనుకున్నాడో, ముఖంలో చూపులో ముఖ కవళికల్లో తేడా వచ్చింది, మార్పు వచ్చింది, ఆ పదజాలంలో మార్పు వచ్చింది. ఎవరినైనా మనిషిని వాడితేనే కానీ మనస్తత్వం తెలియదు అంటారు. యాకోబుకి అర్థమైంది అప్పుడు లాబానులో ఉండేటువంటి మనస్తత్వం, లాబానులో ఉండేటువంటి మాట తీరు, ఆ ఇదివరకటికి ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం, ముందు వలకపోసిన ప్రేమకు ఇప్పుడు వలకపోస్తున్నటువంటి ఆ ద్వేషానికి మధ్యలో ఉన్న దూరం ఇప్పుడు గమనించాడు యాకోబు. ఒక్క క్షణం కూడా ఉండకూడదు అనుకున్నాడు, అంతే తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. వెళ్ళిపోవాలనుకుని మాంగారు బయటికి వెళ్ళినప్పుడు తాను తన యొక్క భార్యలను ఒంటినెక్కించి తన యొక్క దాసీల్ని కూడా అప్పచెప్పాడు. ఆ దాసీల్ని ఆ భార్యల్ని ఒంటిలెక్కించి తన యొక్క తండ్రి ఇంటికి ఇస్సాకు దగ్గరికి పంపిస్తున్నాడు, ఇస్సాకు ఇంటికి పంపిస్తున్నాడు ఒంటెల మీద. తనకు యావదాస్తి, ఆస్తి అంటే ఆ రోజుల్లో ఏముండేదంటే గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెలు, ఇక మూగజీవాలన్నీ కూడా ఆస్తులుగా పరిగణించేవారు. వాటన్నిటినీ తోలుకుని వెళ్ళిపోమని తన పనివాండరికి చెప్పి ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి పంపించేస్తున్నాడు లాబాను దగ్గర నుంచి. వెనుక ఈ యొక్క లాబాను దగ్గర నుండి యాకోబు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, అదేంటి నీ అల్లుడు ఉన్నట్టుండి వెళ్ళిపోయాడు, ఉన్నట్టుండి తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అని అంటే లాబాను పరుగు పరుగును వచ్చాడు యాకోబుని పరిగెత్తించుకుంటూ పట్టుకోవాలని. ఒక చోటకు వచ్చేసరికి యాకోబు కనిపించాడు లాబాను దగ్గరికి, యాకోబు కనిపించాడు లాబానికి. అప్పుడు లాబాను అంటున్నాడు యాకోబుని, అరే దొంగడా, నువ్వు నీ బాబు దగ్గరికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు కదరా, వెళ్తా నా దేవతలు ఎందుకురా పట్టుకుపోతున్నావు, విగ్రహాలు ఎందుకురా పట్టుకుపోతున్నావు అని చెప్పి తనలో ఉన్న పరిపూర్ణమైన ద్వేషాన్ని బయటపెట్టాడు లాబాను. యాకోబును చూసినప్పుడు యాకోబు మీద ఉన్న ద్వేషం ఎలాగ తెలుస్తుందంటే లాబాను మాటల ద్వారా తెలుస్తుంది, లాబాను చూపు ద్వారా తెలుస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, యాకోబుని అంటుంటే యాకోబు దగ్గరికి ఈ విగ్రహాలు ఎలా వచ్చాయి, యాకోబు నిజంగా ఆ లాబాను దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు దొంగిలించాడా, అసలు విగ్రహాలు లాబాను దగ్గర ఎందుకున్నాయి, ఈ విషయాలన్నీ కూడా పార్ట్ టూలో మనం చర్చించుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడినప్పుడు ఎప్పటికైనా సిగ్గుపడతాం, ఇది పాఠం. మనుషుల్ని ఆధారం చేసుకున్నప్పుడు ఇస్సాకు తన కుమారుణ్ణి లాబాను దగ్గరికి పంపించినప్పుడు సిగ్గుపడ్డాడు. దేవుని మీద ఆధారపడడం, అబ్రహాములాగా దేవుని మీద ఆధారపడడం ఇస్సాకు చేయలేదు. మనం చెప్పాలి అది తప్పు. తన కుమారుడైనటువంటి యాకోబుకి దేవుడిచ్చిన వాగ్దానం ఉంది అని నమ్మలేదు ఇస్సాకు. యాకోబు కూడా పాలేరుతనం చేయడానికి సిద్ధపడి కేవలం ఒక డ్రైవర్గా, ఒక పనివాడిగా, ఒక బాడీగార్డ్గా, ఒక సంచులు మోసి మూటలు మోసేవాడిగా 14 సంవత్సరాలు పాలేరుతనం చేశాడు బుద్ధి లేకుండా ఈ యొక్క యాకోబు. దేవుని మీద ఆధారపడదాం, మనుషుల మీద ఆధారపడద్దు. మనుషుల మీద ఆధారపడితే సిగ్గుపడతాం, దేవుని మీద ఆధారపడితే మనల్ని దేవుడు తల ఎత్తేటట్టుగా చేస్తాడు. మనం ఇలా ముద్దాయిలా కూర్చోక్కర్లేదు, మనల్ని ముద్దుగా చూస్తాడు మన దేవుడు. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. మర్చిపోకండి పార్ట్ 2 పార్ట్ 3 ఈ యొక్క కుటుంబ నేపథ్య గానాన్ని మీకు 2 వీడియోల్లో అందిస్తాను. ఆత్మీయ మేలులు పొందుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. వందనాలు.